కుట్రల మాటలు వేరు, చేతలు వేరు. ఇక్కడ ఇదే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి తంతు. కుట్ర సిద్ధాంతాన్ని తాజాగా పవను, జగను, బీజేపీ కలిసిపోయి ప్రయాణిస్తున్నాయి. దీనికి అంతటికీ కూడా వెనకాలండి స్కెచ్ చేస్తుంది భారతీయ జనతా పార్టీ అనేటువంటిది. తెలుగుదేశం పార్టీ నేతలు చెప్తున్నటువంటి మాట కుట్ర జరుగుతుంది అన్నటువంటి కాన్సెప్ట్. ఓకే, ఇది కేంద్ర ప్రభుత్వం ఇక్కడ వీళ్ళ లాలూచి పడుతున్నారా లేదా అనేటువంటిది ఎలక్షన్ల ముందు తేలుతుంది. ఎలక్షన్ల ముందు పొత్తు పెట్టుకోకపోతే ఇక ఆ తర్వాత చెప్పిన నంబరే. ఎలక్షన్ల తర్వాత ఎవరు పొత్తు పెట్టుకున్నా అభ్యంతరం పెట్టేదే ఉండదు. ఆ రోజున ఉన్న పరిస్థితులకు అనుగుణంగా తీసుకునేటువంటి నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది. దానికంటే ముందు ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షం మీద తీవ్రస్థాయి ఆరోపణలు చేస్తూ, కుట్రల ఆరోపణలు చేస్తూ దాదాపు 5 సంఘటనలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసినటువంటి పరిస్థితి. అందులో రాజధాని భూముల ప్రాంతంలో పంటలు తగలబెట్టినటువంటి అంశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాత్ర ఉందని, తునిలో రైలు తగలబెట్టినటువంటి సంఘటనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాత్ర ఉందని, అట్లాగే రాజధానిలో అసెంబ్లీలో లీకేజీలకు సంబంధించి దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాత్ర ఉందని, మరొక వైపున లిక్కర్కి సంబంధించి వైసీపీ పాత్ర ఉందని, ఇంకొక వైపున విజయవాడలో వెలుగు చూసినటువంటి కాల్ మనీ వ్యవహారంలో వైసీపీ పాత్ర ఉంది. ఈ పాత్రలన్నింటినీ కూడా ఆరోపణ చేసింది అధికార పక్షం. అధికారంలో ఉంది వాళ్లే, దాంతోపాటుగా వెనకాల పెద్ద ఎత్తున బలగం అంతా ఉంటుంది. ఒక పక్కన పోలీస్ నిఘా, అన్ని డిపార్ట్మెంట్లు ఉంటాయి. కానీ ఈ ఒక్క కేసులో కూడా, ఈ 5 ఇష్యూస్లో కూడా ఒక్క కేసులో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల్ని అరెస్ట్ చేసింది లేదు. ఏదో చోటా మోటా లీడర్లు తప్పించి వీళ్ళు చెప్పినటువంటి కరుణాకర్ రెడ్డి, రామకృష్ణారెడ్డి అంటూ పేర్లతో సహా ఆరోపణలు చేసినటువంటి అధికార పక్ష నేతలు, అధికారులు అందరూ కలిసి ఇంతవరకు వాటిలో ఏ ఒక్కటి కూడా సరైనటువంటి వాళ్ళని చూపించినటువంటి దాఖలేదు. ఎవరో చోటా మోటా వాళ్ళు చూపెడితే అందులో టీడీపీతో తిరిగిన వాళ్ళు ఉన్నారు, అందులో వైసీపీతో తిరిగిన వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్తో తిరిగిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళేం పార్టీల కుట్రలకి సూత్రధారులు లేకపోతే పాత్రధారులు అన్నటువంటి కాన్సెప్ట్ అయితే ఏమీ ఎస్టాబ్లిష్ చేయలేనటువంటి పరిస్థితి. ఇక్కడ ఇంత తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసినప్పుడు వాటిట్లో ఏది రుజువు చేయలేనప్పుడు మొత్తం బలగం ఉండి కూడా ఇప్పుడు తాజాగా చేసేటువంటి ఆరోపణలకి ఏమాత్రం విలువ ఉంటుంది అనేది క్రాస్ చెక్ చేయాల్సినటువంటి అవసరం. ఇక్కడ ఆరోపణ అభియోగం చేసేవాళ్ళు ప్రతిపక్షం అయితే దాన్ని తిప్పికొట్టడానికి అధికార పక్షం తన చేతిలో ఉన్నటువంటి పవర్స్ ద్వారా నిరూపించవచ్చు. కానీ ఇక్కడ చేసిన ఆరోపణే అధికార పక్షం. పవర్ ఉండి కూడా నిరూపించుకోలేకపోవడానికి కారణం అధికారుల వైఫల్యమా, లేదంటే కనుక అధికార పక్షం కేవలం దీన్ని రాజకీయానికే వాడుకుందా? ఇది ప్రజలే నిర్ణయించుకోవాల్సింది.